మిత్రులారా ఆదివాసిల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడే కుమరం భీమ్ అదే విధంగా ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఈ సమాజంలో దళిత బహుజన వర్గాల హక్కులను సాధించడానికి నిరంతరం తన జీవోలలో మార్పులు తీసుకొచ్చి ఆ పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారు వాళ్ళను గురించి తలుసుకుందాం మదిలో దాసుకుందాం ఈ సమాజానికి పంచుకుందాం వాళ్ళ గొప్పదాన్ని చాటి చెప్దాం సమాజ హితం కోసం మనం కూడా పాటు పడదాం తెలియజేసుకుంటూ ఆయన కుమరంబి ఆయన కుమరంబి ఆయన పేరుంటే ఉన్నాడు నిజాం ప్రభుత్వానికి ముచ్చెమటలు బట్టి మూడు చెవుల నీళ్ళైట నిజాం ప్రభు మన కుమరం భీమ్ అంటే అంత భయం ఉండే అందుకోసం కుమరం భీమ్ ఆయన పేదల దైవం ఆయన ఆయన ఆదివాసిల దైవం ఆయన అటవీపై హక్కును సాధించాలని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి కుమరం భీమ్ జల్ జంగిల్ జమిన కొరకు జంగు చేసిండు భీమూరణం చేసిండు జల్ జంగిల్ జమిన కొరకు జంగు చేసిండు భీమూరణం చేసిండు జల్ జంగిల్ జమిన కొరకు జంగు చేసిండు భీమూరణం చేసిండు ఆదివాసి హక్కులకై అడుగులేసిండు భీము అగ్గి అయ్యిండు ఆదివాసి హక్కులకు అడుగులేసిండు భీము అగ్గి అయ్యిండు ఆశీబాబదు ఆశీబాబద్ అడవిలోన అగ్గి వీరుడు భీము గిరిజన యోధుడు అగ్నివీరుడు భీము గిరిజన యోధుడు అగ్నివీరుడు భీము గిరిజన యోధుడు ఆదిలాబాద్ అగ్గిరవ్వ ఆదిలాబాద్ అగ్గిరవ్వ భీము గొడు బిడ్డాడు జల్ జంగిల్ జమిన కొరకు జంగు చేసిండు భీము రణం చేసిండు జల్ జంగిల్ జమిన కొరకు జంగు చేసిండు భీము రణం చేసిండు ఇల్లు సోమారు తల్లిదండ్రులు కుమరం భీముకు వారి యుద్ధ వాళ్ళు యుద్ధమును జూడగాడు ప్రాంతంలో జంగు చేసిండు భీమూరణం చేసిండు అరే జంగు చేసిండు భీమూరణం చేసిండు జంగు చేసిండు భీమూరణం చేసిండు మితము పైకేమని పైలేసిండు భీము విల్లంబులైనాడు దండు కట్టిండు భీము రణం చేసిండు దండు కట్టిండు భీము రణం చేసిండు దండు కట్టిండు భీము రణం చేసిండు అడవి హక్కులపై ఈ పోరు నడిపిండు భీము బాణాలు వదిలిండు పోరు నడిపిండు భీము నడిపిండు భీము బాణాలు వదిలిండు ఆదివాసుల రక్షణకై పోయి మేము పోరు నడిపిండు ఆదివాసుల హక్కులకై భీము పోరు నడిపిండు నిజము మెడలు వంచ వీరుడైనాడు ఆనాడున్నటువంటి నిజాం ప్రభుత్వాన్ని ముచ్చెమటలు బట్టి మూడు చెరుల నీళ్ళు దాయించినటువంటి కుమరం భీమ్ ఆదివాసులకు హక్కులు ఉండాలని అడవిపై హక్కులు ఉండాలని దున్నేవాడికి భూమి ఉండాలని ఆయన ఇనలేని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అడవి అది ఆదివాసుల యొక్క స్థలం అది ఆదివాసులు నివసించేటువంటి అడవి అందుకోసము జుంబకు జుంబకు బాలా జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు మా
అడవి తల్లికి దండాలు అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు పంటలింటికొస్తే పండుగ చేద్దాము పంటలింటికొస్తే పండుగ చేద్దాము రేలా 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 జుంబకు బాలా జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు సంపులు వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు పెనుగంగమ్మ ఉరుకలు చూడు పెనుగంగమ్మ ఉరుకలు చూడు ఎదిలో ఊట చూడు ఎదిలో ఊట చూడు శనిమల సెగలు చూడు జీవనలతో చుట్టుముట్టిన గోండల జీవ కట్టర అడవిపై మాకే హక్కులు ఉండాలని పోరాటం చేసినటువంటి పోరు బిడ్డడే కొమరం భీం. కొమరం భీం అందుకోసం కొమరం భీం ఈ సమాజ హితం కోసం ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలు సాధించాలి, ఆయన ఆశయాలు ఆదివాసులకు దక్కాలని ఒక ఐఏఎస్ అధికారిగా ఉంది ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఆదివాసుల హక్కుల కోసం భూ సంస్కరణ చట్టాలను తీసుకొచ్చి భూమిపై హక్కులకు దళితులకే ఉండాలి, భూమి అడవిపై హక్కులకు ఆదివాసులకే ఉండాలని పరితపించినటువంటి పరిజ్ఞానే ఎస్ఆర్ శంకర్. ఎస్ఆర్ శంకర్ ఆయన పేదల దైవం, ఆయన పేదల దైవం, ఆయన మన దైవం, ఆయన మన గుండెల్లించినటువంటి చిరంజీవి గొప్ప వ్యక్తి పేదల దైవం. పేదొల్ల దైవము శంకరను సారు పేదల కోసం బతికినారు 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 పేదల కోసం బతికినారు పేదల కోసం బతికినారు బాపనల కులముల ఒట్టినారు బాపనల కులముల ఒట్టినారు పాపనల కులముల గుట్టినారు పాపనల కులముల గుట్టినాడు బ్రహ్మచారిగా నిలిచినారు పేదొల్ల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదొల్ల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదొల్ల కోసం బతికినాడు కరుణ ఉన్న కలెక్టరు కష్ట జీవుల చెంత ఉన్నారు కష్ట జీవుల చెంత ఉన్నారు కష్ట జీవుల చెంత నిర్మలమైన మనసున్నవారు నిన్న కులాలకు నీడైనాడు నిన్న కులాలకు నీడైనాడు నిన్న
భిన్న కులాలకు నీడైనాడు దళితులకు దేవుడు సారో దళితులకు దేవుడు సారో దళితులకు దేవుడు సారో దళితులకు దేవుడు సారో తగా పడ్డవరికి వెన్ను దండవే పేదల్ల దైవము శంకరను సారు పేదల్ల కోసం బతికినాడు పేదల్ల దైవము శంకరను సారు పేదల్ల కోసం బతికినాడు సపాయి వారికి సంఘం పెట్టారు పెట్టి చాకిరి విముక్తి ప్రపంచానికి తాటినారు పేదల దైవము శంకరనుసారు పేదల కోసం బతికినాడు పేదల దైవము శంకరనుసారు పేదల కోసం బతికినాడు పేదల కోసం శంకరనుసారు పేదల కోసం అన్నాటులకు అన్నదాత అట్టడుగు వర్గాల స్ఫూర్తిదాత అట్టడుగు వర్గాల స్ఫూర్తిదాత అట్టడుగు వర్గాల స్ఫూర్తిదాత ఆదివాసులకు విద్యాదాత ఆదివాసులకు విద్యాదాత ఆదివాసులకు విద్యాదాత అడవిల చర్చలు జరిపిన శాంతి దూత పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల కోసం బతికినాడు భూ సంస్కరణలను తెచ్చారు భూములు బిడలకు పంచినారు భూములు బిడలకు పంచినాడు భూములు బిడలకు పంచినాడు భూములు బిడలకు పంచినాడు పేదల గుండెల్లో నిలిచిన్నారు పేదల గుండెల్లో నిలిచిన్నారు పేదల గుండెల్లో నిలిచిన్నారు పద్మభూషణు వద్దన్నారు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల కోసం బతికినాడు మానవ హక్కుల కొంతైనాడు మనిషి మనిషికి తోడైనాడు మనిషి మనిషికి తోడైనాడు మనిషి మనిషికి తోడైనాడు ప్రజల కలెక్టర్ పేరొందినాడు ప్రజల కలెక్టర్ పేరొందినాడు ప్రజల కలెక్టర్ పేరొందినాడు ప్రజల బాగుకై శ్రమించినాడు పేదల దైవం శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల దైవం శంకరను సారు పేదల కోసం బతికినాడు దళితుల కొరకు బతికినారు ధర్మాత్ముడై వెలిగినాడు ధర్మాత్ముడై వెలిగినాడు ధర్మాత్ముడై వెలిగినాడు ఆత్మ గౌరవము నేర్పించారు ఆత్మ గౌరవం నేర్పించాడు ఆత్మ గౌరవం నేర్పించాడు అభాగ్యుల కొరకు జీవించాడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల కోసం బతికినాడు పడుగు జీవుల కొవ్వతడు బలహీనులకు బలమతడు బలహీనులకు బలమతడు బలహీనులకు బలమతడు బాధ్యత గల కలెక్టర్ అతడు బాధ్యత గల కలెక్టర్ అతడు బాధ్యత గల కలెక్టర్ అతడు భారత బహుజన గుండెతడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల కోసం బతికినాడు పోరును నడిపారు జోగితనంపై పెనుమంటాలయ్యారు అందరూ మనుషులు ఒకటన్నాడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల కోసం బతికినాడు సంక్షేమ హాస్టళ్లు పెట్టారు చదువును బాగా నేర్పారు చదువును బాగా నేర్పారు చదువును బాగా నేర్పారు అంబేద్కర్ బాటలు నడిచారు అంబేద్కర్ బాటలు నడిచారు అంబేద్కర్ బాటలు నడిచారు అంబేద్కర్ బాటలు నడిచారు అందరి మదిలో నిలిచారు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల దైవము శంకరను సారు పేదల కోసం బతికినాడు పేదల కోసం బతికినాడు అడవిల ఉండే ఆదివాసుల బయట ఉండే బడుగు జనులకు బయట ఉండే బడుగు జనులకు బయట ఉండే బడుగు జనులకు మనసుల మదిలో నిలిచినారు మనసుల మదిలో నిలిచినారు మనసుల మదిలో నిలిచినారు మనసుల మదిలో నిలిచినాడు మరణం లేని శంకరను సారు
సోదరులారా, ఎందుకంటే నీ కోసం నీవు జీవిస్తే నీలోనే మిగిలిపోతావు, జనం కోసం జీవిస్తే జనం మధ్యలో నిలిచిపోతావు అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసం కుమరం భీము గారు, అదేవిధంగా ఎస్ఆర్ శంకరన్న గారు, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి, ఈ చుట్టుముట్టు మొత్తం 100 ఎకరాల భూములు ఉండాలి, నాకు ఫామ్ హౌజులు ఉండాలని వాళ్ళు కలలు కనింటే ఈరోజు వాళ్ళని గురించి మనం తలుచుకునే వాళ్ళమో, ఈ సమాజం తెలుసుకోవడానికి అవకాశం ఉందా? వాళ్ళు నిస్వార్థపరులు, వాళ్ళు నిస్వార్థపరులు. ఆనాటి నిజాం ప్రభుత్వం మీద పోరాటం చేసి పూసమని మనం అడవి మీద హక్కులు దళితుడు గిరిజనులకే ఉండాలి, ఆదివాసులకు ఉండాలని పోరాటం జరిపినటువంటి పరిస్థితి ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో. కొమరం భీమ్, అదేవిధంగా మహారాష్ట్ర బీహార్లో మనం బీహార్లో పోరాటం చేసేటటువంటి వ్యక్తి కూడా మనకు కనిపిస్తారు. అందుకో సోదరులారా, బీహార్ అయితేమి తెలంగాణ అయితేమి ఈ సువిశాల మొత్తం కూడా భారతదేశంలో దళితుల హక్కుల కోసం, గిరిజన హక్కుల కోసం, ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం, తలుచుకుంటాం సోదరులారా. అందుకోసం కొమరం భీమ్, ఆనాటటువంటి నిజాం ప్రభుత్వము అడవిలో పశువులు మేస్తే, అడవిలో మేకలు మేస్తే వాళ్ళకి పన్నేసేవారట. ఆనాడు నిజాం ప్రభుత్వం ఆదివాసీలు అడవిలో ఉండి వాళ్ళు పశువులను మేకలు మేపుకుంటే వాళ్ళకు పండేస్తే ఎట్ట సహించేది ఉంటుంది? మన భూమిలో మనము మన భూమిలో మనం పంట పండిస్తే పట్టు లేకుండా పోతుంది. కాబట్టి ఆయన పోరాటం చేసిన సందర్భం ఉంది. అందుకోసం ఆయన పోరాటం చేసిన సందర్భంలో సిద్దిక్ అనే వ్యక్తిని చంపితే ఆయన నిజాం ప్రభుత్వం కోసం వేటాడుతుంటే ఆయన పారిపోతాడు, అస్తం పారిపోతాడు. అక్కడ తేయాకు తోటలో పనిచేసిన సందర్భంలో ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటంటే, మొత్తం కూడా నిజాం ప్రభుత్వం ఆదివాసీల మీద దాడులు చేస్తే మనభంగాలు చేస్తున్న సందర్భం కళ్ళ కదిలిస్తారు. కాబట్టి ఆయన మళ్ళా జోడేగడ్ ప్రాంతానికి వచ్చి, ఆసిఫాబాద్ ప్రాంతానికి వచ్చి, ఆదిలాబాద్ మొత్తం కూడా ఇవన్నీ కేంద్రాలుగా చేసుకొని, జోడేగడ్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని అదేవిధంగా నిజాం ప్రభుత్వం మీద దాడులు చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి మనకు కొమరం భీమ్ కనిపిస్తాడు. అందుకోసం కొమరం భీమ్ ఈ విధంగా పోరాటం చేస్తున్న సందర్భంలో, ఎందుకంటే కుక్కకు బొక్కాసి అన్నట్టు ఆనాడు ఉండేటువంటి వ్యక్తులు, ఈనాడు ఉండే వ్యక్తులు, భవిష్యత్తులో ఉన్నటువంటి వ్యక్తులు దుర్మార్గులు ఉంటారు. ఎట్లాంటి అంటే, వాడు కనకానికి లొంగని వాడు, కాంతానికి లొంగని వాడు, ఈ సృష్టిలో లేడంటే వాడు చాలా గొప్పవాడు. ఆనాడు మనకు కొమరం భీమ్ పక్కన ఉన్నటువంటి ఒక దుర్మార్గుడు ఇచ్చిన సమాచారం మూలంగా జోడేగడ్ ప్రాంతంలో ఉంటే రాత్రిపూట మనకు కొమరం భీమును నిజాం ప్రభుత్వము మనకు కాల్చి తప్పే పరిస్థితి లేదు సోదరులారా. ఆయన మరణించిన ఆయన ఆశయాలు ఎందుకంటే మనం సాగించాల్సిన అవసరం ఉండదు. ఈ మీటింగ్లు పెట్టుకోవడం అంటే ఆ చేసినటువంటి పోరాటాన్ని, ఆ చేసినటువంటి త్యాగాన్ని నెమరు వేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం సోదరులా. గట్లా మనకు కొమరం భీమ్ కనిపిస్తుడు. తెలంగాణ ఉద్యమానికి కూడా కొమరం భీమ్ స్ఫూర్తి దూరం, తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం పట్టి సోదరులా. అదేవిధంగా ఎస్ఆర్ శంకర్ ఏడ తమిళనాడు రాష్ట్రంలో ఉట్టి, భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతంలో ఉట్టి ఆయన ఐఏఎస్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వచ్చి ఆయన మొట్టమొదటిసారిగా నంద్యాల సబ్ కలెక్టర్గా పనిచేస్తాడు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా, ఖమ్మం జిల్లాల కలెక్టర్గా పనిచేస్తున్న సందర్భంలో ఆయనకు జన్మతా కొన్ని లక్షణాలు వచ్చినాయి. నేను బీదల కోసమే బతకాలి, బీదల హక్కుల కోసమే, వాళ్ళకు న్యాయమైన హక్కుల కోసం సాధించాలి, నేను పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకర్. ఎందుకంటే ఈరోజు వయసు నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు బ్యాలెన్స్ కావాలి, నా చేతిలో బండి ఉండాలి, నా బ్యాంకులో డబ్బులు ఉండాలి, నాకు చేతిలో చెల్లు ఉండాలి అనుకునే ఈ సమాజంలో, ఇప్పుడు సమాజం అది ఇప్పటి కూడా పేద ప్రజల కోసం జీవించినటువంటి, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తులు చాలామంది సమాజంలో ఉన్నారు. వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు జైలుకు వెళ్ళినా, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా, వాళ్ళ ఆశయ సాధనలో మనందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ఆర్ శంకరన్ నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్న సందర్భంలో ఆయన కలెక్టర్ ఆఫీస్ కూతపేట దూరంలో డిగ్రీ మహిళా డిగ్రీ కళాశాల ఉంటే, అనుకోని పరిస్థితులు ఆ డిగ్రీ కళాశాలకు వచ్చి ఆ డిగ్రీ కళాశాలలో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందులను చూసి ఏంటి అమ్మంటే, సార్ మా పరిస్థితిలో ఉందంటే ఇమీడియట్ అయిన ప్రభుత్వానికి లేఖ రాసి, సార్ ఈ నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయము సుందరంగా ఉంది కాబట్టి ఈ కలెక్టర్ను కలెక్టర్ కార్యాలయాన్ని మార్చి డిగ్రీ మహిళా డిగ్రీ కళాశాలకు ఇస్తున్నానని చెప్తే ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అంత గొప్ప వ్యక్తి ఎస్ఆర్ శంకరన్. ఆయన విధంగా పంట రోజులు లేకుండా కలెక్టర్ అనుకుంటున్నట్టు కష్టం, ఎందుకంటే సాదా సీదాగా ఉంటారు.
అందుకోసమే ఆయన జీవితమంతా సాదాసీదగా సాగింది. ఆయన నిరంతరం ఎవరి కోసం కొట్లాడినంటే మనలాంటి వ్యక్తులకు. ఆయన చేసిన పోరాటం ఏంటంటే అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి, ఈ సమాజం మార్పు కావాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోన ఎస్ఆర్ శంకరన్ జనం కోసమే జీవించినటువంటి జనం కలెక్టర్, ప్రజల కలెక్టరు ఎస్ఆర్ శంకరన్ సోదరు. గత ఒకే సంవత్సరం 120 రకాల జీవోలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కలెక్టరు, ఇక ఇటువంటి కలెక్టర్లు దేశంలో ఎక్కడ కూడా అంత గొప్ప గొప్ప కలెక్టరు మనకి ఎస్ఆర్ శంకర్ కనిపిస్తారు. అందుకోసం ఆయన హరిజన సంక్షేమం ఉంటే హరిజన కాదు ఇది సాంఘిక సంక్షేమం అని మార్చినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసిన సందర్భంలో అవి ప్రైవేటు పాఠశాలల కంటే గొప్పగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ కనిపిస్తాడు. నిజంగా ఎస్ఆర్ శంకరన్ లేకుంటే ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా పుట్టబాగ మహేంద్రనాథ్ లేకుంటే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నటువంటి దళిత బహుజనులందరూ చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉండుండే. ఆయన కూడా నిజంగా మరో గాంధీ మన పుట్టబాగ మహేంద్రనాథ్ కనిపిస్తాడు. మన పుట్టబాగ మహేంద్రనాథ్ స్ఫూర్తితోన ఎస్ఆర్ శంకరన్ కూడా తెలంగాణ వ్యాప్తంగా హాస్టల్ ఏర్పడేటటువంటి గొప్ప వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ కనిపిస్తారు. అందుకోసం ఎస్ఆర్ శంకరన్ జోగిరి వ్యవస్థ, బాలకార్మిక వ్యవస్థ, పశ్మిరి వ్యవస్థ, ఇవన్నీ వ్యవస్థలను మనకి ఇన్ని వ్యవస్థలను రూపుమాపడానికి ప్రభుత్వంతో డి అంటే డి అని సమాజం మనకు ఎన్నో జీవోలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎస్ఆర్ శంకరన్. నీకు డబ్బులు ఇస్తా అంటే ఇవాడ తీసుకోకుండా ఉంటాడా? నీకు పదవి ఇస్తా అంటే ఇవాడ తీసుకోకుండా ఉంటాడా? నీకు అవార్డిస్తా అంటే తీసుకోనటువంటి వ్యక్తి ఎవరంటే ఎస్ఆర్ శంకర్. పద్మభూషణ్ అవార్డు ఇస్తే నాకు పద్మభూషణ్ అవార్డు అవసరం లేదు, నాకు ప్రజలు ఇచ్చిన అవార్డు చాలు, ప్రజల హృదయాల్లో నేనుంటే చాలని అవార్డు తిరస్కరించినటువంటి గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్తల, ప్రజల కలెక్టర్, ప్రజల మనిషి ఎస్ఆర్ శంకరన్. అంత గొప్ప వ్యక్తి. ఆయన చీఫ్ సెక్రటరీగా, త్రిపుర చీఫ్ సెక్రటరీగా ఉన్నా కానీ అక్కడ ఆలోచనలు కూడా అవే. ఆ విధంగా సోదరులారా, జనం కోసం జీవించిన వాడే జననాయకుడు, జనం కోసం కొట్లాడిన వాడే మన నాయకుడు. నాయకునికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేడు. వాడెవరైతే ఆలోచిస్తున్నాడో వాళ్ళే మన నాయకులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మన కులంలో పుట్టినవాడు దొంగోడు అయితే వాడిని మంచోడు ఎట్లా అంటాం? మనం పక్క కులంలో పుట్టినవాడు మంచోడే మన కోసం జీవిస్తే వాడు చెడ్డోడు ఎట్లా అంటాం? కాబట్టి మన కోసం పోరాటం చేసిన వాడే మన నాయకుడు. అందుకోసం ఎస్ఆర్ శంకర్ బాబర్ల కులంలో పుట్టింది, బాబర్ల కులం పుట్టి ఆల కులం కోసం కొట్లాడి ఆయన. ఈ సమాజం ఉన్నటువంటి అంటరానితనం పెనమంటలవుతుంది. అంటరానితనం మూలంగా దళిత బహుజన వర్గాలు దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా మాలమాదిగలు ఊరికి దూరంగా నెట్టివేయబడుతున్నారు. అడవిలో ఉండే ఆదివాసీలు వాళ్ళకు హక్కులు రాకుండా పోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేయాలని చెప్పినటువంటి తమ్ము ధైర్యం ఉన్నటువంటి కలెక్టర్ ఎస్ఆర్ శంకర్. అదేవిధంగా ఈ ప్రాంతంలో పట్టి పీడిస్తున్న సమస్యలు అంటే భూ సమస్య. భూస్వాములు, పెత్తందారులు, గడిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా 100 ఎకరాల భూములు సంపాదించుకొని మనకు వాళ్ళు హక్పై చేసుకుంటే ఆ భూములు జనానికి వంచాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎస్ఆర్ శంకరనే. అందుకోసం ఆనాడు ఉన్నటువంటి పీపుల్ నక్సలైట్లతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించినటువంటి వ్యక్తి కూడా ఎస్ఆర్ శంకరనే. ఈయనకు ఎందుకంటే నక్సలైట్లకు ప్రభుత్వానికి అనుసంధానం ఉండి శాంతి దూతగా శాంతి చర్చలు సఫలం కావడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారి సోదరులు. అందుకోసం ఒక వ్యక్తి లోపల చాలా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి. అందుకోసం అప్పుడు మనం స్వీకరించాలి. మన కోసం కొట్లాడిన మన నాయకుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం నీ కోసం నువ్వు జీవిస్తే నీలో మిగిలిపోతావు, జనము కొరకు జీవిస్తే జనముల మిగిలిపోతావు, నీ కోసం నువ్వు జీవిస్తే నీలో మిగిలిపోతావు, జనము కొరకు జీవిస్తే జనముల మిగిలిపోతావు, జనముల మిగిలిపోతావు. అందుకోసం మనం జనం కోసం జీవించాల్సిన అవసరం ఉంది. స్వార్థాన్ని వీడి ఎవడైతే జనం కోసం కొద్దిగానే ఆలోచిస్తాడు వాళ్ళు ఈ వ్యవస్థ ఉన్నంత కాలం వాళ్ళు చరిత్రలో నిలిచిపోవడానికి అవకాశం చూడాలా. అటు మనకు కొమరం భీమ అయితేమి, ఎస్ఆర్ శంకర్ అయితేమి, దొడ్డి కొమర అయితేమి, చాకలైలం అయితేమి, మహాత్మా జ్యోతిబాపూలు అయితేమి, నారాయణపూర్ అయితేమి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేమి, గౌతమ బుద్ధుడు అయితేమి, కాన్సీరామయ్య అయితేమి, వీళ్ళందరూ కూడా సమాజ హితం కోసం, జన చైతన్యం కోసమే పోరాటం చేసిన వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళను స్మరించుకుంటారు.
వాళ్ళను స్మరించుకుందాం, వాళ్ళ గురించి తెలుసుకుందాం, మన మదిలో దాచుకుందాం, ఈ సమాజానికి వాళ్ళ గొప్పతనాన్ని పంచుదాం. ఈ సమాజంలో మనం కూడా వ్యక్తులుగా ఉన్నారని మనం కూడా నిరూపించుకోవాలంటే స్వార్థం వీడి నిస్వార్థంగా ఉండాలని తెలియజేసుకుంటూ జై భీమ్.